వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ దృశ్యం ఆరేళ్ల కిందట సంచలన విజయం సాధించిన మలయాళ సినిమా ఈ చిత్రం తెలుగుతో పాటు మరో నాలుగు భాషల్లో రీమేక్ అయి అన్ని చోట్ల మంచి విజయం సాధించింది ఇప్పుడు ఈ చిత్రానికి మలయాళంలో సీక్వెల్ తెరకెక్కింది మోహన్ లాల్ ప్రధాన పాత్రలో అదే క్యాస్ట్ అండ్ క్రూతో జీతు జోసెఫ్ ఈ చిత్రాన్ని రూపొందించడంతో వివిధ భాషల ప్రేక్షకులను ఈ సినిమా ఆకర్షించింది నేరుగా అమెజాన్ ప్రైమ్ లో విడుదలైన ఈ చిత్రం ఏమేరా అంచనాలను అందుకుందో చూద్దాం పదండి సినిమా కథలోకి వెళ్తే తన కుటుంబం చేతిలో హతమైన వరుణ్ మృతదేహాన్ని ఎవరు ఊహించని విధంగా పోలీస్ స్టేషన్లోనే పాతిపెట్టి ఆ కేసు నుంచి తెలివిగా బయటపడ్డ జార్జ్ కుట్టి మన హీరో మోహన్ లాల్ ఆ తరువాత కుటుంబంతో కలిసి సంతోషంగా జీవితాన్ని సాగిస్తూ ఉంటాడు తన కేబుల్ టీవీ వ్యాపారాన్ని మరింత పెద్ద స్థాయికి తీసుకువెళ్లిన జార్జ్ తనకున్న సినిమా పిచ్తో కొత్తగా థియేటర్ కూడా తెరుస్తారు అయితే వరుణ్ హత్య కేసును ఛేదించలేకపోయినా జార్జ్ కారణంగా అవమాన భారం ఎదుర్కొంటున్న పోలీసులు ఈ కేసును అంత తేలిగ్గా వదిలేయరు జార్జికి తెలియకుండా రహస్యంగా విచారణ సాగిస్తూనే ఉంటారు వారికి అనుకోకుండా ఈ కేసులో కొన్ని కీలక సాక్ష్యాలు లభిస్తాయి ఆ సాక్ష్యాలేంటి వాటి వల్ల జార్జ్ కుటుంబం మళ్ళీ ఎలా చిక్కుల్లో పడింది చివరికి ఏమైంది అన్నదే మిగతా కథ ఇండియన్ సినిమాలో సీక్వెల్స్ విజయవంతమైన దాఖలాలు చాలా తక్కువ బాలీవుడ్లో కొన్ని సినిమాలేవో ఆడేశాయి కానీ దక్షిణాదన అయితే సీక్వెల్స్ అస్సలు కలిసి రాలేదు చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకున్నట్లు పెద్ద హిట్ అయిన సినిమాను క్యాష్ చేసుకోవడానికే ఇక్కడ సీక్వెల్స్ తీస్తూ ఉంటారు ఒరిజినల్ స్థాయిలో కొనసాగింపు చిత్రాలని తీయడంలో తడబడుతూ ఉంటారు ముఖ్యంగా అంచనాల ఒత్తిడిలో చాలామంది దర్శకులు చిత్తైపోతూ ఉంటారు దృశ్యం సీక్వెల్ ను గతేడాది లాక్డౌన్ అనంతరం హడావుడిగా మొదలుపెట్టి కేవలం నెలనెరలోనే పూర్తి చేసి థియేటర్కి రిలీజ్ స్కిప్ చేసి అమెజాన్ ప్రైమ్లో రిలీజ్ చేయడం చూస్తే ఇదేదో పైన చెప్పినట్లు క్యాష్ చేసుకునే వ్యవహారం లాగే కనిపిస్తుంది కానీ దృశ్యం సినిమా చూశాక మాత్రం ఆ అభిప్రాయాన్ని మార్చుకోవడం ఖాయం మామూలుగానే మొదలై ఒక రస దాటిన తర్వాత ఎంతో ఆసక్తి రేకెత్తిస్తూ అనూహ్య మలుపులతో ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేస్తూ చివరికి వావ్ అనిపించేలా ముగుస్తుంది దృశ్యం టూ మలయాళం అనే కాదు ఇండియన్ సినిమాలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ సీక్వెల్ గా దృశ్యం టూ నిలిచిపోతుంది అనడంలో సందేహం లేదు దృశ్యం టూ ఒక నిఖార్సైన సీక్వెల్ దృశ్యం కథ ఎక్కడ ఆగిందో సరిగ్గా అక్కడి నుంచే ఈ కథ మొదలవుతోంది దృశ్యం సినిమా వచ్చి ఆరేళ్లు కాగా కథలో కూడా ఆరేళ్లు గడిచాక పరిస్థితులు ఎలా మారాయి జార్జ్ కుటీ కుటుంబంలో ఈ ఆరేళ్లలో ఎలాంటి మార్పులు చోటు చేసుకున్నాయో వరుణ్ హత్య కేసు విషయంలో పోలీసులు ఏం చేస్తున్నారో ఊళ్ళో వాళ్ళు ఈ కేసు గురించి ఎలా మాట్లాడుకుంటున్నారో ఇవన్నీ కూడా నిజంగా ఇలాంటి కేసు ఒకటి చోటు చేసుకుంటే ఏం జరిగి ఉంటుందో చాలా సహజమైన రీతిలో ఆవిష్కరించాడు దర్శకుడు జీతూ జోసెఫ్ అయితే తొలి గంటలో వ్యవహారం అంతా కూడా చాలా సీదాగా అనిపిస్తుంది కుటుంబ సన్నివేశాల్లో ఏమంత విశేషం కనిపించదు వరుణ్ కేస్ ఆ కుటుంబాన్ని ఎలా వెంటాడుతుందో చెప్పే సన్నివేశాలు కొంత ఆసక్తికరంగా కనిపిస్తాయి అవి మినహాయిస్తే అంత మామూలుగానే అనిపిస్తుంది దీంతో ఈ కథను ఎలా ముందుకు తీసుకువెళ్తారు అనే సందేహాలు కలుగుతాయి దృష్ట్య ముందు సీక్వెల్ తేలిపోతుందేమో అన్న అభిప్రాయాలు కూడా కలుగుతాయి కానీ జార్జ్ కుటుంబాన్ని పోలీసులు ఎలా టార్గెట్ చేశారు హత్య కేసును ఛేదించడం కోసం వాళ్ళు ఎలాంటి రహస్య ప్రణాళికను అమలు చేస్తున్నారు అనే ట్విస్ట్ రివీల్ చేశాక తొలిసారి ప్రేక్షకుల్లో ఉత్కంఠ మొదలవుతుంది అది ఆషామాషి సినిమా కాదు అన్న ఆలోచన తొలిసారి అక్కడే కలుగుతుంది కేసును తిరగదోడి వరుణ్ మృతదేహం ఎక్కడ ఉందో ఎలాగైనా తెలుసుకోవడానికి పోలీసులు ప్రయత్నాలు సాగించడం అదే సమయంలో జార్జ్ తన వైపు నుంచి ఎక్కడా తప్పు జరగకుండా పట్టుదల ప్రదర్శించడం ఈ క్రమంలో ఉత్కంఠ రేగుతుంది పోలీసులు మృతదేహం ఎక్కడ ఉందో కనుగొన్నాక దృశ్యం టూలో అసలు కథ మొదలవుతుంది హీరో తానే హత్య చేసినట్లు అంగీకరించి శిక్ష అనుభవించడానికి సిద్ధపడిపోవడంతో ఇదేంటి సినిమాను ఎలా తేల్చేశారు అనిపిస్తుంది కానీ ఆ తర్వాత వచ్చే మలుపులతో ప్రేక్షకుడిలో ఉత్కంఠ రేకెత్తిస్తాయి ఇక్కడి నుంచి సినిమా స్థాయి మారిపోతుంది ప్రేక్షకులు ఏ మాత్రం ఊహించని ట్విస్ట్లు ఒకదాని తరువాత ఒకటి విస్మయానికి గురిచేస్తాయి హీరో తెలివికి సినిమాలోని పాత్రలు ఎలా షాక్ అవుతాయో దర్శకుడి తెలివికి ప్రేక్షకులు కూడా అలాంటి భావనలోకి వెళ్తారు జీతూ జోసెఫ్ మామూలు రచయిత దర్శకుడు కాదు అనే విషయాన్ని చివరి అరగంటలో తెలుస్తుంది తొలి అర్ధభాగంలో అనాసక్తికరంగా అనిపించిన సన్నివేశాలు పాత్రలకు కూడా జస్టిఫికేషన్ ఇస్తూ ఆ పాత్రలు సన్నివేశాల పరమార్థం తెలియజేస్తూ చివరిలో వచ్చే ట్విస్టులు అదరహో అనిపిస్తాయి చివరికి జార్జ్ కుట్టి అనే పాత్ర పట్ల ఒక భావం కలిగేలా సినిమాను ముగిస్తాడు జీతు జోసెఫ్ ఒకసారి ఈ సీక్వెల్ ఎలా మొదలవుతుందో ఆలోచిస్తే ముగించిన విధానానికి పొంతన కనిపించారు సినిమా మొదలైనప్పటితో పోలిస్తే చివరికి ప్రేక్షకుల ఫీలింగే మారిపోతుంది సీక్వెల్ అంటే ఇలా ఉండాలి అనిపించేలా దృశ్యం టూ ముగుస్తుంది ఏ అంచనాలు లేకుండా దృశ్యం చూసి ఫిదా అయిన ప్రేక్షకులు మంచి అంచనాలతో దృశ్యం టూ చూసినా కూడా వారిని అనుకున్న దానికంటే ఎక్కువగానే థ్రిల్ చేయడంలో దృశ్యం టూ విజయవంతమైంది ఇక మోహన్ లాల్ గురించి చెప్పేదేముంది ఆయన్ని కంప్లీట్ యాక్టర్ అని ఎందుకు అంటారో దృశ్యం టూతో మరోసారి రుజువైంది జార్జ్ గుట్టి అనే వ్యక్తి నిజంగానే ఉన్నట్లుగా ఆ పాత్రలో ఆయన ఒదిగిపోయిన తీరు అద్భుతం ఆ స్క్రీన్ ప్రెజెన్స్ సటిల్ యాక్టింగ్ కొలిచినట్లుగా ఇచ్చే హావభావాలు ఇంకెవరికీ సాధ్యం కాదు అనే భావన కలుగుతుంది సినిమా చూస్తూ ఉన్నంతసేపు కేసు నుంచి బయటపడి గంభీరంగా కోర్టులో వచ్చే చివరి సన్నివేశంలో మోహన్ లాల్ స్థాయి ఏంటో తెలుస్తుంది మిగతా నటీ నటుల్లో ఎక్కువ ఆకట్టుకునేది ఐది పాత్ర చేసిన మురళీ గోపి అతను నిజంగా పోలీస్ ఉన్నతాధికారి అనిపించేలా అద్భుతంగా నటించారు జార్జ్ భార్య పాత్రలో మీనా కూడా చాలా బాగా చేసింది కూతుళ్ల పాత్రలో అన్సిబా ఏస్దర్ అనిల్ కూడా చక్కగా నటించారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి